డియర్ డాక్టర్ టీవీ, మా నాన్నగారి వయసు 55 సంవత్సరాలు. తనకి సంవత్సరం క్రితం నెక్ దగ్గర క్యాన్సర్ ఉంటే రేడియేషన్ థెరపీ మరియు కీమోథెరపీ చేయించాం. అయితే మళ్ళీ నెల రోజుల నుంచి కుడివైపు మెడ దగ్గర నొప్పి వస్తుందని అంటున్నారు. అలాగే ఈ మధ్య దగ్గు ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. మా నాన్నగారికి ఉన్న సమస్యకు ఇప్పుడు ఎటువంటి చికిత్స ఇప్పించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మెడ దగ్గర గడ్డ వచ్చింది అంటే మోస్ట్ లైక్లీ అది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి, హెడ్ అండ్ నెక్ సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చు. దాని డీటెయిల్స్ కానీ మనం నాకు తెలిసినట్టయితే ఇంకా ఫర్దర్గా అడ్వైస్ చేయగలుగుతాం. కానీ ఓవరాల్గా ఒకసారి నెక్ దగ్గర వచ్చి రేడియేషన్ కీమో ఇచ్చారు అంటే అది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. అది మళ్ళీ తిరిగి వచ్చింది అని అనిపి ఇంకొక వైపు వచ్చిందని కానీ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది, దగ్గు వస్తుంది అంటే చాలా హై ఛాన్స్ అనమాట ఈ క్యాన్సర్ లంగ్స్కి స్ప్రెడ్ అవ్వడానికి కానివ్వండి, ఇంకో చోట మళ్ళీ ఆపోజిట్ సైడ్ తిరిగి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇమీడియట్గా ఇదివరకు ట్రీట్మెంట్ ఏ డాక్టర్ అయితే ఇచ్చారు వారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం అని చెప్తే మెడకు ఒక స్కాన్, లంగ్స్కి ఒక స్కాన్ చేసి ఇందులో క్యాన్సర్ మళ్ళీ తిరిగి వచ్చిందా లేదా అని చూస్తారు. ఒకవేళ తిరిగి వచ్చినట్టయితే దానికి ఏం చేయాలో అడ్వైస్ చేస్తారు. తిరిగి రాకుండా కూడా ఉండొచ్చు, అది వేరే కారణం, జలుబు దగ్గు వల్ల కూడా రొటీన్గా వచ్చేటువంటిది కూడా అవ్వచ్చు. అలాంటిది అయితే సంతోషం మందులు ఇచ్చి పంపిస్తారు. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళకి దగ్గు వస్తుంది అన్నప్పుడు దానికి మనం సాధారణంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, జబ్బు క్యాన్సర్ సేమ్ క్యాన్సర్ మళ్ళీ తిరిగి వస్తే అది అదే ప్లేస్లో రావాలని లేదు, ఆ కణాలు వేరే చోటికి స్ప్రెడ్ అయిపోయి ఊపిరితిత్తుల్లో కానీ బోన్స్ కానీ లివర్ కానీ స్ప్రెడ్ అవ్వచ్చు. అట్లా ఏమన్నా స్ప్రెడ్ అయి ఉంటే దగ్గు రావడం అనేటువంటిది, ఊపిరితిత్తుల్లోకి స్ప్రెడ్ అయి ఉంటే దగ్గు రావచ్చు. రెండోది, కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువయ్యి వీళ్లకు టీబీ లాంటి జబ్బులు లేదా ఇంకొక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావచ్చు. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఈ దగ్గు లాంటివి చూస్తుంటాం, అవి నీరు రూపంలో లంగ్స్ చుట్టూతా అంటే నెమ్ము చేరింది అంటారు మామూలుగా అయితే, అట్లా నెమ్ము చేరిన దానివల్ల కూడా దగ్గు రావచ్చు. సో ఈ రెండు కారణాలు, ఇన్ఫెక్షన్ కానీ లేదా క్యాన్సర్ మళ్ళీ తిరిగి ఊపిరితిత్తుల్లోకి స్ప్రెడ్ అవ్వడం కానీ జరిగి ఉండొచ్చు. వీటికి సంబంధించిన పరీక్షలు చేసుకుని వ్యాధి నిర్ధారణ చేస్తే దానికి ఏం చేయాలో చెప్తారు.